రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రజల మద్దతు కూడగట్టేందుకు రేపటి నుంచి పాదయాత్ర చేయనున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని కలిసి వారి అభిప్రాయాలను సీఎం రేవంత్ తెలుసుకోనున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్ట్ చేసి తీరాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు ప్రజల మద్దతు కూడగట్టేందుకు జనంలోకి వెళ్లేందుకు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సమాయత్తమవుతున్నారు. మూసీ ప్రాజెక్టుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టి ప్రజల మద్దతు కూడగట్టడంపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రలో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఇందుకు నల్గొండ జిల్లాలకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు సర్వం సిద్ధం చేశారు. సీఎం ప్రజా చైతన్య పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్లు పరిశీలించారు. ఇందుకు అంతా సిద్ధం చేశారు. ప్రతిపక్షాలకు వాస్తవాలు తెలిపేందుకు మూసీకి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు 10 నెలల కాంగ్రెస్ పాలనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవానికి చిత్తశుద్దితో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. మన వల్లిగొండ మండలం సంఘంలో ఏదైతే మూసీ నది ఉందో అక్కడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఆ నది పరివాహక ప్రాంతంలో 5-6 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుల వృత్తులు, అక్కడ ఉన్నటువంటి రైతులు, వివిధ రకాలైనటువంటి వృత్తులు చేసుకునే వాళ్ళందరినీ కూడా మూసీ నది వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే మూసీ నదిలో కూడా వాటర్ పరిస్థితి ఏందో కూడా చూస్తారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మూసీని ఎస్టీపీలు పెట్టి మేము క్లీన్ చేసినాము, మూసీ ప్రక్షాళన మాయంలో జరిగిందని చెప్పుకునే ప్రతిపక్ష నాయకులకు ఇక్కడ వాస్తవాలు తెలిపే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం యాదగిరిగుట్టకు పర్యటనకు వెళ్లనున్నారు. తన జన్మదినం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు వైటీడీఏ అధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1 గంటకు వలిగొండ మండలం సంగం గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి స్థానిక రైతులతో కలిసి పాదయాత్రగా భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను సందర్శిస్తారు. ఈ సందర్భంగా రైతులతో సీఎం మాట్లాడి మూసీ కాలుష్యంతో ఎదురవుతున్న సమస్యల గురించి తెలుసుకుంటారు. మిషన్ భగీరథలో భాగంగా సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో 500 గ్రామాలకు మంచినీటిని అందించడానికి 210 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పైలాన్ ను యాదగిరిగుట్టలో ఆవిష్కరిస్తారు. మరోవైపు యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణంలోని నాణ్యతా లోపాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో అధికారులు స్పందించారు. దక్షిణ రాజగోపురం ప్రకార మండపం వెంట మాడవీధుల్లో కింగిన ప్రాంతాల్లో మరమ్మత్తులు చేపట్టారు. దక్షిణ రాజగోపురం మాడవీధిని ఆలయ సిబ్బంది శుభ్రం చేశారు. రిటైనింగ్ వాల్ దెబ్బతినకుండా ఏబిఎన్ చేసిన ప్రయత్నాన్ని భక్తులు అభినందిస్తున్నారు.